हुसैन सागर लो गणपतुल निमज्जनं जरिगि तीरुतुंदनी दानि ए शक्ति आपलेदनी अन्नारु गणेश उत्सव कमिटी प्रधान कार्यदर्शि भगवंतराव खाया पिया बल्दिया अन्नट्लुगा बल्दिया परिस्थिति उंदनी विमर्शिंचारु गणपतुल निमज्जनं एर्पाट्लपै जरिगिन समावेशानिकि जीहेचएमसी कमिषनर राकपोटं बाधाकरमन्नारु गणनाथुल शोभायात्रल्नि डीजे पाटलतो काकुंडा भक्ति पाटलतो निर्वहिंचुकोवालन्नारु हैदराबाद सीपी सीवि आनंद వీలైనంత త్వరగా నిమజ్జనాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఊరేగింపులో పేపర్ గన్స్ హార్న్స్ వాడొద్దని సూచించారు సిటీలోని వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులు పాల్గొన్నారు ఏసీపీ స్థాయి నందోత సీపీ మా ఆఫీసులో కూడా మీతో కూడా మీటింగ్ అయ్యింది అధికారులతో అయ్యింది అందరితో అయ్యింది సో ఈ విధంగా ఎంతో కృషి పోలీస్ డిపార్ట్మెంటే కాదు ప్రభుత్వం మొత్తం చేస్తూ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్సే ఉన్నాయి ఇతర డిపార్ట్మెంట్స్ కూడా చాలా దీంట్లో నిమగ్నమే ఉంటాయి అక్కడ ఉన్నది విగ్రహము 2-3 ఫీట్లే ఆ టస్కర్ మీద ఉన్నారు ఒక 40-50 మంది పిచ్చలవిడిగా డాన్స్ చేస్తున్నారు ఇక ఎవరు ఎక్కడ పడిపోతారనే భయం మాకు కూర్చొని కానీ మేము పోయి ఏం చెప్పే పరిస్థితి లేదు సో ఇటువంటివి మీరు నా అపీల్ ఏంటంటే ఇదొక భక్తి చూపించే సమయం ద టైప్ ఆఫ్ సాంగ్స్ వి ప్లే కొద్దిగా భక్తికి సంబంధించిన వరకు ఉంటే బాగుంటుంది కానీ విచలవిడిగా డాన్సులు చేయడము టస్కర్ మూవ్ అవుతూ ఉంటే చెప్పినా వినకుండా డాన్సులు చేయడం ఎవరో కింద పడిపోయి చనిపోవడం చాలా విచారకరం అందరు కూడా ఓపిక పట్టి కొద్దిగా శాంతియుతంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ నిమజ్జనాన్ని కంప్లీట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్స్ ఇచ్చిన సూచనలకు సహకరించండి పాటించండి అమలు చేయండి ఏ ఏర్పాట్లు చేసినా ఏ ఏర్పాట్లు చేయకపోయినా గణేష నిమజ్జనోత్సవాన్ని ప్రపంచంలో కానీ ఇక్కడ కానీ ఏ శక్తి కూడా ఆపలేదు రెయిన్ వచ్చిన తర్వాత స్ట్రీ కటింగ్ కేబుల్ క్లియర్ చేయడము రోడ్ ప్యాచ్ వర్క్ చేయడము ఇవన్నీ సమాధానాలు చెప్పవలసినటువంటి వాళ్ళు సరిగా చెప్పలేకపోయారని నేను భావిస్తున్నాను తర్వాత బేగం బజార్ ప్రాంతంలో డెన్సిటీ ఆఫ్ ఐడల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ డెబ్రీస్ ఉన్నది గణేష విగ్రహాల కింది నుంచి కూడా డ్రైనేజ్ పారుతున్నది అటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వ అధికారుల దృష్టికి అక్కడ లోకల్ అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇప్పటి వరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు జిహెచ్ఎంసీ కమిషనర్ గారి విఘ్నతకే విడిచి పెడతాం ఇంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం 12 గంటలకు చార్మినార్ దగ్గరికి అన్ని పాతపట్నంలో ఉన్నటువంటి సహజూన్ గణేష్ మండపాలు వస్తుండే ఆనవాయితీని ప్రారంభించాలి ఇంకా కొన్ని కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారుల వల్ల అది డిలే లేకపోతే 12 గంటల వరకు చార్మినార్ దాటి వస్తుండే మనము స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో 12 గంటల లోపల చార్మినార్ దాటి వచ్చేలాగా కృషి చేసి జయప్రదం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తుంది మరి చివరికి బడ్జెట్ లేదని చేతులెత్తే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తున్నది ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది కలిగిందంటే దానికి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ గణేష నిమజ్జనం వినాయక సాగరంలో చేయొద్దని ఇప్పటి వరకు ఆర్డర్ ఇవ్వలేదు కానీ ప్రచారం మాత్రం జరుగుతున్నది ఆ ప్రచారాన్ని ఆపవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రాత్రి ఎవరైనా నిమజ్జనాన్ని అక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తే భాగ్యనగర గణేశోత్సవం తరఫున రేపొద్దున 10 గంటలకు ట్యాంక్ బండ్ మీద ధర్నా ప్రోగ్రాం కూడా చేసి ప్రభుత్వం ఏ విధంగా ఆపదో వినదీసి అడగదలుచుకుంది.